ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఆహారం తయారు చేసుకోవటం కుదరినప్పుడు బయట తయారు చేసిన కర్రీ పాయింట్స్ నుంచి కానీ కొన్ని హోటల్స్ రెస్టారెంట్స్ నుంచి కానీ ఫుడ్ ప్యాకింగ్ చేసి ఇంటికి మనం తెచ్చుకుని తినే ప్రయత్నం చేస్తూ ఉంటాం కొంతమంది ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చక్కగా అల్యూమినియం ఫాయిల్ ప్యాకెట్స్లో ఆహార పదార్థాలు పెట్టేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తూ ఉంటారు కొన్ని రకాలుగా అల్యూమినియం టిన్స్లో డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కొన్ని కోల్డ్ డ్రింక్స్ కానీ కొన్ని ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇట్లాంటి అల్యూమినియం టిన్స్లో అమ్ముతూ ఉంటారు మరి ఆహార పదార్థాలని ఇలా ప్లాస్టిక్ కవర్స్లో ప్యాక్ చేసి పట్టుకెళ్ళటం వల్ల అల్యూమినియం ఫాయిల్స్లో ప్యాక్ చేయటం వల్ల టిన్స్లో ప్యాక్ చేయటం వల్ల టెట్రా ప్యాక్స్లో వచ్చే ఇప్పుడు చూస్తున్నారు కదా మెయిన్గా టెట్రా ప్యాక్స్ ఎక్కువ వాడుతున్నారు కదా ఫాస్ట్ ఫుడ్స్ రెడీమేడ్ ఫుడ్స్ స్టోర్డ్ ఫుడ్స్ అన్నీ టెట్రా ప్యాక్లో చేసి అమ్ముతున్నారు ఇలాంటి వాటిని ఉపయోగించటం వల్ల మన శరీరానికి అసలు ఏమి హాని కలుగుతుంది అనే విషయం ఒక్కసారి ఆలోచిస్తే ప్లాస్టిక్ కవర్స్లో చిన్న చిన్న హోటల్స్ దాబాలు రెస్టారెంట్లు కర్రీ పాయింట్స్ నుంచి కూడా మనందరం కర్రీస్ కానీ సాంబార్ కానీ రసము కానీ ఫుడ్ కానీ అట్లా వేసేసి ఆ ప్లాస్టిక్ కవర్ శుభ్రంగా దాన్ని చివరికి ఇట్లా తాడేసి కట్టడమో లేకపోతే దారంతో కట్టడం లేకపోతే మూడేసేసి అట్లా ఇచ్చేస్తారు శుభ్రంగా లీక్ అవ్వకుండా సాంబార్ రసాలు పెరుగులు కానీ ఇవన్నీ అట్లా వచ్చేస్తూ ఉంటాయి సదుపాయార్థం తక్కువ ఖర్చులో చీప్ అండ్ బెస్ట్లో ప్యాకింగ్ ఈజీ అవుతున్నదని వాళ్ళు అట్లా చేస్తారు మనకి ఇంటికి రావాలి కాబట్టి తెచ్చుకోవడానికి కన్వీనియంట్గా ఉందని అట్లాగే ప్లాన్ చేస్తుంటాం ఈ వంటలు తయారు చేసిన తర్వాత వేడివేడి పదార్థాలు మరి చల్లారిపోయాకేస్తే బాగోదు కదా అందుకని వేడివేడి పదార్థాలు హోటల్స్లో కర్రీ పాయింట్స్లో అట్లా ఉంటాయి కాబట్టి వాటిని తీసేసి ఇట్లా వేసేసి ప్యాక్ చేసేస్తుంటారు ఈ వేడికి ప్లాస్టిక్ కవర్స్లో ఉండే మెటీరియల్ బీపీఏ అనే కెమికల్ ఇది ప్లాస్టిక్ కవర్స్ తయారు చేయడానికి వాడేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసేటప్పుడు ప్లాస్టిక్ మెటీరియల్స్లో ఎక్కువగా వాడే మెయిన్ కెమికల్ ఈ బీపీఏ ఇది గవర్నమెంట్ లెక్కల ప్రకారం వాడవలసిన మోతాదు కంటే చాలా ఎక్కువ మోతాదులో ఈ బీపీఏ కెమికల్ ఉపయోగించి వీటిని తయారు చేస్తున్నారు అందుకనే వీటిని బ్యాన్ చేయాలి అనే రిస్ట్రిక్షన్ రావడానికి కూడా అవే కానీ ఎంత అనుకున్నా వీటిని కంట్రోల్ చేయటం ఏదో కొంత తగ్గింది కానీ పూర్తిగా వాడకాన్ని ఇక లేకుండా నిషేధించటం అనేది జరగలేదు పొడికి ఈ ప్లాస్టిక్ కవర్స్లో ఫుడ్ ప్యాకింగ్ చేసి పట్టుకెళ్ళినప్పుడు ఈ బీపీఏ కెమికల్ అనేది వేడి పదార్థాలు వేసినప్పుడు ఆ వేడికి ఈ బీపీఏ కెమికల్ కరిగి ఆహారాల్లోకి వస్తుంది ఇది క్యాన్సర్ కారకం చాలా చాలా రిస్క్ ఉంటుంది దీనివల్ల యూత్ చాలామంది రూమ్స్లో ఉండి చదువుకునేటప్పుడు తయారు చేసుకోవడానికి సమయం లేదని కర్రీ పాయింట్స్కి వెళ్ళటం లేకపోతే చిన్న చిన్న మెస్సలకి వెళ్ళేసి ఆ ఫుడ్ అట్లా ఏదో రైస్ ఇంట్లో పెట్టేసుకుంటారు అట్లాంటి చోట కూరలు తెచ్చుకు తినేస్తూ ఉంటారు ఇలాంటి రెగ్యులర్గా సంవత్సరాల తరబడి ఆ ప్లాస్టిక్ కవర్స్లో ఫుడ్ని ప్యాక్ చేసింది పట్టుకెళ్ళి తీసుకోవటం వల్ల ఇలాంటి ఇబ్బంది వాళ్ళల్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట వీటితో పాటు కొన్ని స్టోర్డ్ ఫుడ్స్ ఉంటాయి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు కొన్ని ఉంటూ ఉంటాయి అలాంటివి మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం టెట్రా ప్యాకుల్లో లోపల అల్యూమినియం లేయర్తో ఉంటాయి పైకి చూస్తే అట్టతో తయారు చేస్తారు చక్కగా అట్లా ఉంటాయి కొన్ని జిప్ కవర్తో ఉంటాయి ప్రిజర్వేటివ్స్ హై షుగర్స్ ఎక్కువగా సాల్ట్ షుగరు ఈ ప్యాక్డ్ ఫుడ్స్లో టెట్రా ప్యాక్స్లో వచ్చే వాటిలో తయారు చేసి కలుపుతూ ఉంటారనమాట అలాగే మీకు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి తయారు చేసి మంచి అల్యూమినియం ఫాయిల్ ప్యాకెట్స్లో మనకి ప్యాక్ చేసి ఇచ్చేస్తారు వీళ్ళు కూడా ఇందులో తయారు చేసేటప్పుడు అది కొద్దిగా నిలవ ఉండాలన్నా ప్యాక్ చేసి ఇచ్చేటప్పుడు ఈ ఎంఎస్జి కూడా టేస్ట్ కోసం బాగా వాడతారు కొన్ని కూల్ డ్రింక్స్ ఫ్రూట్ రకాలైన వాటితో ఫ్లేవర్తో తయారు చేసే డ్రింక్స్ ఇవన్నీ కూడా అల్యూమినియం టిన్స్లో ప్యాక్ ఇస్తుంటారు పిల్లలు చక్కగా అట్లా పట్టుకున్నట్లు తాగుతుంటారు పాలిథిలిన్ టెరిప్తలీట్ అనే కెమికల్ని వీటిలో ఎక్కువ కలుపుతారు ఇందులో బాగా ఈ ప్రిజర్వేటివ్స్ కలర్స్ ఫ్లేవర్స్ హైడోసుల్లో ఉండటం సాల్టు మరియు షుగర్స్ హైడోసుల్లో కలుపుతారు పదార్థాల్లో అల్యూమినియం టిన్స్లో వచ్చే ఫుడ్ని మనం తీసుకోవటం వల్ల స్టోర్ చేయటం వల్ల కొన్ని రోజులు ఆ కెమికల్ అల్యూమినియం ఎఫెక్ట్ అంతా కూడా ఫుడ్స్కి రావటం లోపలికి వెళ్ళటం అనేది అది కొన్ని నెలల తరబడి నిలవ ఉంటాయి కదా ఇలాంటివన్నీ దీర్ఘరోగాలు రావటానికి క్యాన్సర్ ప్రేరకాలుగా ఎక్కువ కారణమవుతూ ఉంటాయి రోజుల్లో మరి ఈ నిల్వ చేయటం అనే దాంట్లో విటమిన్సు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కొన్ని నెలలు ఉండేసరికి అసలు ఏమైనా ఉంటాయండి అన్నీ నశిస్తూ ఉంటాయి అంటే ఆహార పదార్థాలు మనం తీసుకున్నప్పటికీ దాని ద్వారా లాభం కొద్దిగా రాకపోగా అనేక రకాల నష్టాలు మన లోపలికి ఈ కెమికల్ రూపంలో వెళ్ళే అవకాశం ఉంది అంచేత ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో తప్పనప్పుడు ఇలాంటివి అల్యూమినియం ఫాయిల్స్లో కానీ టెట్రా ప్యాక్స్లో కానీ అల్యూమినియం టిన్స్లో కానీ ప్లాస్టిక్ కవర్స్లో ఫుడ్ అనేది ఎమర్జెన్సీ కేసులు ఎప్పుడన్నా ఒకరోజు రెండు రోజులు అప్పుడప్పుడు వాడితే దోషం ఉండదు కానీ ఏ విధమైన హాని లేదు వీటి వల్ల అనుకుంటూ చక్కగా సంవత్సరాల తరబడి ఇలాంటి వాటిలో స్టోర్ చేసిన ఫుడ్ని ప్యాక్ చేసి తెచ్చుకునే వాటిని మనం మానకపోతే భవిష్యత్తులో ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఎక్కువ అవటం హార్ట్ బ్రెయిన్ నర్వస్కి మెదడుకి చాలా హాని కలిగే అవకాశాలు ఉంటాయన్నమాట అందుకని ఈ రోజుల్లో చిన్న ఏజ్లో పెద్ద పెద్ద క్యాన్సర్స్ లాంటివి రావటానికి కూడా ఇలాంటివి కారణాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కొంచెం అందరూ ఇట్లాంటి ముఖ్యంగా యూత్ ఇలాంటి వాటిని తినే విషయంలో కొంచెం ఆలోచించండి అని ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం